హాలేలో యా స్తోత్రం ప్రభు ఓ రాజా తిరాజా మీరు మాతో మాట్లాడండి ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి పరిశుద్ధ ఆత్మ నిస్సన్నిధిని ఆహ్వానిస్తున్నామయ్యా మీరు దిగి వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాము దేవా స్తోత్రములు హాలేలు యా స్తోత్రం 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 స్తోత్రములు హాలేలు యా స్తోత్రములు మహాగనుడా మహోనతుడానికే వందనాలు స్తోత్రములు ఏసయ్యానికే వంద నాలుగు స్తోత్రం ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఎదినము నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం మీరు మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి చేత నీ ప్రసన్నత చేత నడిపించండి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు వాక్యము ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాం నీ మాటలు వింటుండగానే రోగులు యేసు నామమున స్వస్థపరచబడినట్లుగా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి నీ ఆత్మ సన్నిధి చేత ప్రతి ఒక్కరిని ఆవరింపచేసి యేసు నామమునకు మహిమ ఘనత ప్రభావము కలిగినట్లుగా మీరు నన్ను కూడా వాడుకోమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ కూర్చోండి మొదటి కొరింతీయులకు రాసిన పత్రికలో అధ్యాయము ఆరు వాక్యభాగములు పంతొమ్మిది ఇరవై మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి మీ దేహముతో దేవుని మహిమపరచుడి సంగమ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు మీ దేహముతో దేవుని మహిమపరుచుడి మనము మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి ఈ భూమిలో ఉన్నంత కాలము ఈ భూమి మనకు శాశ్వతం కాదు మనం కట్టుకున్న ఇల్లులు కానీ మనం సమకూర్చిన ఆస్తులు కానీ ఏది కూడా మనకు శాశ్వతం కాదు ఈ భూమి మీద మనమందరము పరదేశులము పౌలంటాడు మన పౌరస్థితి మన సిటిజన్షిప్ ఈ భూమిలో లేదంట పరలోకమే మన పౌరస్థితి పరలోకమే మన యొక్క సిటిజన్షిప్ అనమాట మన దేశము పరలోకము ఈ భూమికి మనము యాత్రికులములాగా వచ్చి ఉన్నాం పరదేశంలాగా కొంతకాలము కొన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం కాబట్టి ఈ భూమిలో మనము సంపాదించిన సమకూర్చిన అది ఏదైనా సరే ఒకన ఒక రోజు వాటిని విడిచిపెట్టి ఒట్టి చేతులతోనే మనం వెళ్తాం ఎందుకంటే మన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళము ఎందుకంటే మన యాత్రికులము ఈ భూమిని దర్శించటానికి భూమిలో జీవించటానికి ఈ భూమిలో బ్రతికి కొంతకాలము తర్వాత మనం వెళ్ళిపోవటానికి వచ్చిన యాత్రికులం మనం ఒక్కొక్కరు ఈ భూమిలో జీవించటానికి దేవుడు కొన్ని కాల పరిమితము ఉంచి ఉంటాడు కొంతమంది వంద సంవత్సరాలు కొంతమంది తొంభై సంవత్సరాలు కొంతమంది డెబ్బై అరవై యాభై ముప్పై ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఎంత కాలాన్ని నిర్ణయించాడో ఆ కాలము వరకు వాళ్ళు జీవిస్తారు అంతవరకే ఎవరో ఎందుకు మన ప్రభు మన రక్షకుడు ఆయన ఈ భూమికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరం మాత్రం జీవించాడు సో ఇక్కడ జీ ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీ కాల పరిమితము ఏంటో నాకు తెలియదు కానీ అందరికి ఒకే సమానంగా ఉండదు ఒక్కొక్కరు ముందుగా వెనకగా ఏదో ఒక సమయం మనమందరము చనిపోతాం కానీ మరణము రావటానికి ముందు ఈ భూమిలో జీవిస్తున్నప్పుడే మనము మన దేహముతో దేవునిని మహిమపరచాలి ప్రతి విశ్వాసి దేవుని మహిమపరచాలి ఎందుకు అంటే దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు నిన్ను దేవుడు కొన్నాడు కొనుక్కున్నాడు తన్ను నువ్వు మహిమపరుచున్నట్లుగా ఆయన వెల చెల్లించి మనలను కొన్నాడు ఎప్పుడు దేవుడు మనలను వెల చెల్లించి కొన్నాడో ఆ క్షణము నుండి నా మీద నాకారము లేదు నీ మీద నీకు అధికారము లేదు ఎందుకంటే ఆయన వెల చెల్లించి కొన్నాడు ఆ దినము నుండి మనమందరము ఆయన సొత్తుగా మారి ఉన్నాము మనకు ఆయన యజమానుడుగా తండ్రిగా దేవుడుగా మారి ఉన్నాడు సో ఆయన వెల చెల్లించి మనలను కొన్నాడు బైబిల్ అదే చెప్తుంది ఆయన చెల్లించిన వెల ఏంటో మీకు తెలిసిన అమూల్యమైన రక్తము యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనలను దేవుడు కొన్నాడు బైబుల్ అదే చెప్తుంది దేవుడు తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు మన ఖరీదు మన విలువ ఏంటో మీకు తెలుసునా దేవుని యొక్క రక్తము అనగా ఆయన ప్రాణమే మన విలువ దేవుని ప్రాణమునకు ఎవరైనా ఖరీదు కట్టగలడా మానవుని ప్రాణమునకే ఒక మనిషి ఖరీదు కట్టలేడు ఒక మనిషి ప్రాణం పోతే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టిన తిరిగి డాక్టర్లు ప్రాణాన్ని తీసుకురాలేరండి నేను చెప్తున్నాను ప్రాణం పోయిన తర్వాత ఏ డాక్టర్లు కూడా బ్రతికించటం వారి తరం కాదు ఎందుకంటే ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేదు ప్రాణానికి ఎవరు విలువ కట్టలేరు ఒక మనిషి ప్రాణానికే అంత ఖరీదు ఉంటే దేవుని ప్రాణము మరి ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి సో దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణమును పెట్టి మనలను కొన్నాడు మనలను కొని తన సొత్తుగా చేసుకున్నాడు తన స్వాధ్య స్వాస్థ్యముగా చేసుకున్నాడు బైబిల్ అదే చెప్తుంది యేసు తన రక్తమిచ్చి మనుష్యులను కొని ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం తొమ్మిది పదిలో మనం చూడవచ్చు యేసు తన రక్తమిచ్చి మనుష్యులను కొన్నాడు ఆయా భాషల మాటలాడు వారిలో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి ఆయా జాతిలో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి జాతిలో నుండి ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను ప్రభు అయిన యేసు ఏం చేశాడు కొన్నాడు ఏమిచ్చి చెప్పండి ఏమిచ్చి డబ్బులిచ్చా లేక బంగారమునిచ్చా దేనిచ్చి కొన్నాడు అమూల్యమైన రక్తమునిచ్చి కొన్నాడు యేసు తన రక్తమును చెల్లించాడు ఏసు తన రక్తమును మూల్యముగా వెలగ చెల్లించాడు నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు నా దగ్గర ఆస్తి లేకపోవచ్చు నా దగ్గర విలువైన వస్తువులు లేకపోవచ్చు కానీ నా ఖరీదు నా వాల్యూ నాకు తెలుసు నేను ఏసు రక్తము చేత కొనబడ్డాను కనుక నాకు ఒక వాల్యూ ఉంది నాకు ఖరీదు ఉంది నేను నా సొత్తు కాదు నేను దేవుని సొత్తు ఉన్నాను నేను దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నాను ఎందుకంటే ఆయన వెల చెల్లించి నన్ను కొన్నాడు సో యేస్సు తన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు దేవుని కొరకు దేవుని కొరకు మనుషులను కొన్నాడు అందుచేత మనము మన దేహముతో దేవునిని ఈ లోకములో ఉన్నప్పుడు మహిమపరుస్తూ ఉండాలా మన దేహముతో దేవుని మహిమపరచాలి మన దేవుని మన దేహముతో దేవునిని గణపరచాలి బైబిల్ ఏమంటుంది తెలిసిన ఆయన మనలను దేవుని కొరకు కొని మనలను యాజకులుగాను ఒక రాజ్యముగాను చేశాడంట భూమి మీద మనము కొత్త కీర్తన పాడుతామని వాక్యములు రాయబడి ఉన్నది మనమందరము దేవుని చేత కొనబడ్డాం క్రీస్తు మనలను కొనటానికి తన రక్తమును దారపోచాడు సంగమా తన రక్తమును కార్చాడు అర్థం చేసుకో నా మీద నాకు అధికారం లేదు నీ మీద నీకు అధికారం లేదు నువ్వు అర్థం చేసుకో నువ్వు ఎవరు అనేది నువ్వు నీ సొత్తు కాదు దేవుడు తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు దేవుడు తన రక్తమిచ్చి తన సొత్తుగా చేసుకున్నాడు గనుక నీ దేహముతో దేవుని నీ మహిమపరుచు నీ దేహముతో దేవునిని ఘనపరచు ఈ భూమిలో జీవించేంత వరకు కూడా దేవుని మహిమ కొరకు నువ్వు జీవించాలా దేవుని ఘనత కొరకు నువ్వు జీవించాలా నువ్వు ఎక్కడ ఓడిపోయినా అది దేవునికి ఘనత కాదు అది దేవునికి మహిమ కాదు నువ్వు ఓడిపోకూడదు అన్ని విషయములలో నువ్వు విజయము సాధించాలా ఎప్పుడైనా ఎక్కడైనా నీది విజయముగా ఉండాలా చదువులో గాని లోకములో కానీ జీవితంలో కానీ అన్ని విషయాలలో నువ్వు విజయము సాధించాలా నువ్వు అపజయము పాలైతే అది దేవునికి మహిమ కాదు నీ వెలుగు ప్రజల ఎదుట ప్రకాశిస్తూ ఉండాలా అప్పుడు ప్రజలు నీ వెలుతురును చూసి నీ మంచి క్రియలను చూసి నీ మంచి పనులను చూసి నీ క్యారెక్టర్ను చూసి నీ గుణలక్షణమును చూసి దేవుని మహిమపరుస్తారంట కాబట్టి నీ వెలుగు ప్రజల ఎదుట తగ్గకూడదు నువ్వు చేసే మంచి పనులు తగ్గకూడదు ప్రజలు నిన్ను గమనిస్తూ ఉంటారు నీ ప్రవర్తనను నీ క్యారెక్టర్ని నీవు చేసే క్రియలను ప్రజలు గమనిస్తూ ఉంటారు అక్కడ తేడా వస్తే ప్రజలు నిన్ను కాదు దేవుని గణహీనపరుస్తారు సో నీ వలన దేవుని నామము దూషించబడకూడదు నీ వలన దేవుని నామం గణపరచబడాలా నీ వలన దేవుని నామము మహిమపరచబడాలా ఆ విధంగా ఈ భూమిలను భయముతో వణుకుతో బ్రతకాలి దేవుడు అంటున్నాడు నీ దేహముతో దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి ఎందుకంటే దేవుని ఆత్మ నీయందు నివాసము చేస్తున్నాడు నీ జీవితమంతా నువ్వు విజయము సాధించాలా తద్వారా ఆయన నామం గణపరచబడుతుంది తద్వారా ఆయన నామము మహిమపరచబడుతుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యము అధ్యాయము ఎనిమిది వాక్యము ముప్పై ఏడు అయినను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో ఆధ్యాధిక విజయము పొందుచున్నాము ఆత్యాధిక విజయము చెప్పండి ఆ మాటని చెప్పండి అందరు కలిసి శబ్దముతో చెప్పండి ఎటువంటి విజయము చెప్పండి ఎటువంటి విజయము అత్యాధికమైన విజయము పొందుచున్నాము ఎవరి ద్వారా మనలను ప్రేమించిన వారి ద్వారా మనలను ప్రేమించిన యేసు ద్వారా మనము అత్యాధికమైన విజయము పొందుచున్నాము దేవుని బిడ్ల అర్థం చేసుకోండి యేస్సు తన రక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు కొని తన దేవునికి మనలను యాజకులుగాను ఒక రాజ్యముగాను చేసి ఉన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆయన మనలను యాజకులుగాను రాజులుగాను చేశాడంట అవును దేవుని బిడ్డలుగా పిలవబడుతున్న మనము ఈ భూమి మీద యాజకులముగా జీవించాలి ఈ భూమి మీద మనము రాజులుగా జీవించాలి రాజులు అన్నప్పుడు గ్యారంటీగా మనకు యుద్ధాలు ఉంటాయి రాజులు అన్నప్పుడు ఖచ్చితంగా శత్రులు మన మీదకి యుద్ధానికి దిగుతారు వారిని మనం జయించాలి వారి మీద మనం విజయము సాధించాలి ఒక రాజు యుద్ధములో ఓడిపోతే అది దేవునికి మహిమ కాదు ఒక రాజు యుద్ధములో చనిపోతే అది దేవునికి మహిమ కాదు దావీదు విషయానికి వస్తే ఆయన జీవితంలో ఎన్నో యుద్ధములు చేశాడు బైబిల్ ఏమంటుంది తెలిసిన ఎక్కడ ఏ యుద్ధములో కూడా దావీదు ఓడిపోలేదు తెలుసా ఏ యుద్ధమునకు వెళ్ళినా విజయము సాధించాడు ఏ యుద్ధమునకు వెళ్ళినా శత్రులు పారిపోయారు గాని దావీదు ఎప్పుడు పారిపోలేదు అంత గొప్ప యుద్ధశూరుడు కానీ దావీదు చేసిన యుద్ధములను మనం చూస్తే దావీదు వెళ్ళి యుద్ధము చేసి విజయము సాధించాడు కానీ బైబుల్ ఏమంటుందో తెలిసిన దావీదు విజయం మాత్రం సాధించాడు కానీ మనలను ప్రేమించిన క్రీస్తును బట్టి మనము అత్యాధికమైన విజయము పొందుతున్నామంట స్తోత్రం చెబుదామాన చూడు విజయము వేరు అత్యాధికమైన విజయము వేరు విజయము సాధించాలంటే యుద్ధానికి మనం వెళ్ళాలా విజయము సాధించాలంటే శత్రులతో మనం యుద్ధము చెయ్యాలా విజయము సాధించాలంటే మన కత్తులను మన ఆయుధములను వాడాలి అక్కడ శత్రువుల యొక్క బాణం మన మీద పడవచ్చు వారి కత్తికి మనము బలి అవ్వచ్చు కానీ బైబుల్ ఏమంటుంది తెలిసిన మనం విజయము కాదంట అత్యధికమైన విజయమంట విజయము వేరు అత్యధికమైన విజయము వేరు మనలను ప్రేమించిన యేస్సు ద్వారా మనలను ప్రేమించిన యేస్సు ద్వారా మనము అత్యాధికమైన విజయము పొందుచున్నాము ఎందుకంటే ఆయన రక్తమిచ్చి మనలను కొన్నాడు గనుక మీరు చూడండి బైబుల్లో చాలా యుద్ధాలు ఉన్నాయి ప్రతి యుద్ధము శత్రుల మీద వెళ్ళి విజయము సాధించారు కానీ యహోషాపాతు జీవితాన్ని పరిశోధిస్తే అతని జీవితంలో ఒక యుద్ధము జరిగింది అతడు శత్రుల మీదకి వెళ్ళలేదు తన ఆయుధములను శత్రుల మీదకి విసరలేదు శత్రులతో పోట్లాడటం జగడము లేక యుద్ధము చేయటము లేకుండా యహోషపాతు తన సైన్యముతో కలిసి అత్యధికమైన విజయాన్ని సాధించాడు ఎందుకంటే యుద్ధము జరగలేదు కానీ శత్రులు ఓడిపోయారు యుద్ధము జరగలేదు కానీ శత్రులు హతమయ్యారు యుద్ధము జరగలేదు కానీ శత్రులు పరారయ్యారు యుద్ధము జరగలేదు కానీ శత్రులు శవాలుగా మారారు ఇదేనండి అత్యధికమైన విజయము నువ్వు నేను ఇటువంటి విజయము పొందుచున్నామని బైబుల్ చెప్తుంది మనలను ప్రేమించిన యేస్సు ద్వారా నన్ను ప్రేమించిన యేస్సు ద్వారా నిన్ను ప్రేమించిన యేస్సు ద్వారా మనము అత్యాధికమైన విజయము పొందుచున్నాము యేసు తన ప్రేమను ఎలా మనకు కనపరిచాడు తెలిసిన తన రక్తము కార్చుట ద్వారా తను మన కొరకు సిలువ మీద బలి ఆగుటము ద్వారా తను మన కొరకు ప్రాణము పెట్టుట ద్వారా తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు అవును యేస్సు తన రక్తమును కార్చాడు మన కొరకు ప్రాణమును పెట్టాడు ఎందుకంటే ఆయన మనలను ప్రేమించాడు గనుక మనలను తన రక్తము ద్వారా కొన్నాడు గనుక మనలను తన దేవుని ఎదుట రాసులుగా యాజకులుగా చేసి తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు సంగమా మీరందరూ యాజకులు మీరందరూ రాజులుగా పిలువబడుతున్నారు నిజంగా మీరు యాజకులై ఉన్నారు కానీ మీరే మందిరానికి రావటానికి సిగ్గుపడితే ఎలా మీరు మందిరానికి రావటానికి ఆలస్యముగా వస్తే ఎలా చెప్పండి మీరు యాజకులు దేవునికి మనుషులకు మధ్యవర్తులు మీరు మీరు ముందుగా పరిగెత్తాల దేవుని సన్నిధికి ప్రజల కొరకు విజ్ఞాపనము చేయటానికి ప్రజల కొరకు ప్రార్థనలు చేయటానికి ప్రజల కొరకు కన్నీరు కార్చటానికి దేవుని సన్నిధికి మీరు ముందుగా పరుగులెత్తాలా ఎందుకంటే మీరు యాజకులు మీకు ఒక బాధ్యత ఉంది మీకు ఒక పని ఉంది అది ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి ఇతరుల కొరకు విజ్ఞాపనము చెయ్యటం ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయటము అది దేవుడి నీ తల మీద ఉంచిన ఒక పని బాధ్యత నిన్ను రాజుగా చేశాడు నీ పని ఏంటి తెలిసిన ఏలుబడి చెయ్యాలా నీ పని ఏంటి తెలిసిన శత్రులతో యుద్ధము చెయ్యాలా ఆ యుద్ధములను ఓడిపోకూడదు ఆ యుద్ధములను విజయము సాధించి దేవుని మహిమపరచాలా కానీ నీ బలము చేత అది జరగదు శత్రులతో యుద్ధం అంటే నీ బలము వలన జరగదు బైబుల్ అంటుంది ఇది నా ఆత్మద్వారానే జరుగునంట స్తోత్రం చెప్పండి చూడు బైబుల్లో చూడండి యహోషపాతు తన మీదకి యుద్ధానికి సైనికులు వస్తున్నారన్న వార్త వినగానే భయపడ్డాడు నేను చూపిస్తాను చూడండి బైబిల్ మా రెండు దిన వృత్తాంతములు అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు చదువు ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనియులను మేయోనియులలో కొందరును దండెత్తి యహోషాపాతు మీదికి వచ్చిరి అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండు సిరియనులను నుండి గొప్ప సైన్యము ఒకటి మీ మీదికి వచ్చుచున్నది చిత్తగించుము వారు ఆసాసోన్ తామారు అను ఎగ్దేనిలో ఉన్నారని యహోషపాతునకేం చేశారంట తెలియజేసిరి అందుకు యహోషాబాత్ ఏమయ్యాడు చూడండి ఏమయ్యాడు ఎప్పుడైనా చూడండి శత్రువులు అనుకోకుండా మన మీదికి యుద్ధానికి వస్తున్నారు అని ఎవరైనా ఒక వార్త చెప్పారనుకో ఫస్ట్ మనకు కలిగే అనుభూతి ఏంటి తెలిసిన భయం శత్రులు ఎప్పుడు వస్తారో మన జీవితంలో మన కుటుంబం మీదకి మనకు తెలియదు ఏ సమయమైనా ఎప్పుడైనా రావచ్చు శత్రులు వినండి అది తెగులై ఉండవచ్చు లేకపోతే జగడములై ఉండవచ్చు లేకపోతే కరువై ఉండవచ్చు లేకపోతే అనారోగ్యమై ఉండవచ్చు లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేకపోతే నష్టము అది ఏదైనా సరే హఠాత్తుగా వస్తుందంట మన మీదకి మన పిల్లల మీదకి కుటుంబం మీదకి దేశం మీదకి ఊహించని రీతిలో ఊహించని సమయములో నాశనం అనేది వచ్చి సర్వనాశనము చేసి వెళ్ళిపోతుందంట రెండు వేల నాలుగులో మీకు తెలుసు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున చెన్నై పట్టణములో మెరీనా బీచ్ ఆనుకొని చాలామంది చేపలు పట్టే వాళ్ళు గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే రాత్రిపూట సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టకు రావడం ఆ దినము ఆదివారము మీకు గుర్తుందో లేదో సునామీ వచ్చిన రోజు ఆదివారము కనుక పనులకు వెళ్లకుండా చేపలు పట్టే జాలర్లందరూ కూడా వారి వారి గుడిసెలు కూర్చొని పిల్లలతో ఉదయాన్నే కాఫీలు తాగటం టీలు తాగటం ఈ విధానికి అలవాట్లు అటు సైడ్ ఉంది వారు లేచి కూర్చొని టీ తాగుతున్నారంట సముద్రం ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది హాయిగా ఉంటుంది దాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది వారు ఊహించలేదు వారి జీవితంలో ఎన్నడూ చూడని అంత ప్రమాదము సముద్రములో నుండి ఒకేసారి రావటం చూశారంట ఎన్నో మీటర్లు ఎత్తు సముద్రము ఉప్పొంగి వారి మీదకి వస్తుంది ఒక్కొక్క తరంగము అలలు చాలా ఎత్తుకు ఎగిరి వారి మీద పడిందంట అప్పుడు చూడండి ఆ నీళ్లు ఒకేసారి వారి మీద పడగా వాళ్ళు నీళ్ళల్లో మునిగి ఎన్నో లక్షల మంది చనిపోయారు తెగుళ్ళు కూడా అంతే రోగాలు కూడా అంతే సమస్యలు కూడా అంతే కుటుంబం మీదకి ఎప్పుడు వస్తుందో తెలియదు శత్రువులు కూడా అంతే ఎప్పుడు మన మీదకి వస్తారో తెలియదు దయ్యాలు కూడా అంతే ఎప్పుడు మన మీద జనములను రెచ్చగొట్టి పంపుతుందో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను ఈ భూమి మీద ఎప్పుడైనా సరే ప్రమాదం అనేది హఠాత్తుగా వస్తుంది హోషాపాతు యూదులకు రాజుగా ఉన్నాడు యూదయ దేశం మొత్తాన్ని పరిపాలన చేస్తున్నాడు అనుకోకుండా వారి మీదికి శత్రులు వస్తున్నారు యుద్ధానికి ఆ వార్తను యహోషపాతు వినగానే భయము కలిగింది మనం కూడా అంతే కొన్నిసార్లు మన మీదకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మన మీదకి దుర్వార్త వచ్చినప్పుడు మన మీదకి యుద్ధాలు చేయటానికి శత్రులు వచ్చినప్పుడు మన వింటున్నప్పుడు భయం కలుగుద్ది భయం అనేది నీ కంటికి కనబడదు నేను చెప్తున్నాను భయం అనేది ఒక దురాత్మ బైబుల్ అదే చెప్తుంది పిరికి ఆత్మ అంట మనిషికి ఏదైనా లేకపోవచ్చు కానీ భయం ఉంటే మనిషి అతి త్వరలో చనిపోతాడని నేను చెప్తున్నాను చాలామంది భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు నన్ను అడిగితే మానవునికి పెద్ద శత్రు ఎవరంటే భయము యహోషపాత్ ఎవరండి ఒక రాసు ఏలుబడిదారుడు శత్రులు తన మీదకి వస్తున్నారన్న వార్త వినగానే భయపడ్డాడంట బైబుల్ క్లియర్ గా చెప్తుంది యహోషపా భయపడి యహోవ ఎద్ద ఏం చేస్తున్నాడంట విచారించుటకు తన మనసును నిలుపుకొని అర్థం చేసుకో నీకెప్పుడు భయం వస్తుందో నువ్వు ఎప్పుడు భయపడతావో వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలిసిన దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యటానికి నీ మనసును నిలుపుకో నీకేదైనా భయాందోళన కలిగినప్పుడు నీకేదైనా వార్త విన్నప్పుడు భయం వస్తున్నప్పుడు నీ లోపల కొన్ని కారణం లేకపోయినా భయం భయం భయముగా కొంతమంది నాతో చాలా మంది చెప్తాను భయం భయంగా ఉందయ్యా భయం భయంగా ఉందయ్యా దాని అర్థం ఏంటి తెలిసిన నీ మానసిక స్థితి బాగలేదని అర్థం ఒక ఆమె నాకు ఫోన్ చేస్తుంది అయ్యా గుడికి వచ్చినప్పుడు బాగుందయ్యా ఇంటికి వచ్చేలా మళ్ళీ భయం భయం అంటుందయ్యా నేనన్నాను ఇక నీ బ్రతుకు మారదు ఎందుకంటే అలాంటి వాళ్ళు మనం మార్చలేము నీ అంతరంగ సమస్య అది నీకు ఎప్పుడు భయం అనిపిస్తుందో వెంటనే దేవుని సన్నిధిలో అడుగుబెట్టు వెంటనే దేవుని సన్నిధిలో నీ మనస్సు నిలుపుకో ప్రార్థన చెయ్యటానికి యహోషపాతు ఇలాగనే చేశాడు యహోవ యద్ద విచారించుటకు తన మనస్సును నిలుపుకొని యూదాంతట ఉపవాస దినమును ఏం చేశాడంట ఆచరింప చెయ్యవలేనని చాటింపు చేశాడంట నాలుగో వాక్యం యూదావారు యహోవ వలన సహాయమును వేడుకొనుటకై ఏమయ్యారంట చూడండి నేను చెప్తున్నాను ప్రార్థన అన్నప్పుడు అందరూ ఒకే టైంలో అందరూ ఒకే సమయములో కూడుకుంటే ఎంత బాగుంటుంది మీరు లేటుగా వచ్చేవాళ్ళు నేను చెప్తున్నా మీరు ఏదో తెలివిగలవారు నా దృష్టిలో మీరంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేనికైనా లేటుకెళ్ళు ప్రార్థనకు ఆరాధనకు లేటుగా రావటం వలన నీకు నష్టము తప్ప ఎక్కడ లాభం ఉండదు చూడు మీ ఇంట్లో ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు కానీ గొడ్డు సేకరి చేసినా నీకు లాభం ఉండదు కారణం ఏంటి తెలిసిన నువ్వు రావలసిన స్థలానికి లేటుగా వస్తున్నావు నువ్వు అవసరమైతే పనికి లేటుగా వెళ్ళు యజమానుడు తెడతాడు వదిలేస్తాడు కానీ మందిరానికి ప్రార్థనకు ఆరాధనకు నువ్వు లేటుగా వస్తే నీకు నష్టం నువ్వు కావాలంటే చూడు నువ్వు ఏ వారం లేటుగా వచ్చావో ఆ వారం పనికి వెళ్ళు నీకు ఎక్కడ కూడా లాభం ఉండదు నీకు నష్టం ఇటు రూపాయి వస్తుంది ఇటు రూపాయి పోతానే ఉంటుంది నేనేమంటున్నానంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు భయముతో రావాలా భక్తితో రావాలా నీ మనస్సు ఇక్కడ నిలుపుకోటానికి రావాలా దేవునితో ప్రార్థన చేయటానికి దేవునితో విచారణ చేయటానికి దేవునికి మర్ర పెట్టటానికి మనమందరము ఏకాత్మ కలిగి అందరు కలిసి కట్టుగా తొమ్మిది గంటలంటే తొమ్మిది గంటలకు రావాల్సినదే పక్కన వాళ్ళు పిలుస్తారు ఎక్కడికి వెళ్తున్నామో ఆగు మేమందరము దేవుని దగ్గరికి వెళ్తున్నాం మా కుటుంబం కొరకు గ్రామము కొరకు దేశము కొరకు మేమందరము కలిసి కట్టుగా ప్రార్థన చేయటానికి మేమందరం తొమ్మిది గంటలకు హాజరవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అప్పుడు నువ్వు అనే మాటను బట్టి పక్కన వాళ్ళు విన్నారనుకో వాళ్ళు నీ సిన్సియారిటీని చూసి నిన్ను బట్టి గుడికొస్తారు వాళ్ళకు తెలుసు తొమ్మిది గంటలకు ప్రార్థన నువ్వు పది గంటలకు పదిన్నరకు వస్తే అక్కడ వాళ్ళందరూ చూసి నిన్ను నవ్వుతారు తెలుసిన తల్లులు మీ పొరపాటు వలన పిల్లలకు మంచిది జరగట్లేదు తల్లిదండ్రుల వలన పిల్లలు దెబ్బతింటున్నారు నేను చెప్తున్నాను మీ పిల్లలకు మంచిది జరగాలంటే ముందు తల్లిదండ్రులు మీరు దేవుని దగ్గరికి పరుగులెత్తాలా మీ సిన్సియారిటీని బట్టి దేవుడిని బిడ్డలను హెచ్చిస్తాడు మీ నమ్మకాన్ని బట్టి దేవుడిని బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఇక్కడ చూడు బైబుల్ అంటుంది మనకు మాదిరిగా యూదాయ యూదులందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడటానికి ఒక గుంపుగా వచ్చారంట అందరు కలిసి కట్టుగా వచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డారు ఐదో వాక్యంలో చూడండి యహోషపాతు యహోవ మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూద ఎరుషలేముల జనముల మధ్యను నిలువబడి ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు మా పితరుల దేవా యహోవా నీవు ఆకాశమందుండు దేవుడవై ఉన్నావు అన్యజనుల రాజ్యములను ఏలు వాడవు నీవే నీవు బహుబలము గల వాడవు పరాక్రమము గల వాడవు నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు నీ జనులైన ఇస్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను చూడు చూడు ఏమేమి వచ్చిందంటే ఒకటి యుద్ధము రెండు తీర్పు మూడు తెగులు నాలుగు కరువు ఇవి మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను ఎదుటను నిలువబడి మా శ్రమలలో ఎప్పుడంట చెప్పండి ఎప్పుడంట మాట్లాడండి ఎప్పుడంట మా శ్రమలలో నీకేమి చేయుచున్నాము సంగమా మీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యండి అదే అంటున్నాడు మీలో ఎవనికైనా శ్రమ కలిగేనా అప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి ఇంకొక మాట చెప్పేనా ఆ శ్రమ రాకుండా ఉండాలంటే ఆ శ్రమ రావటానికి ముందే ప్రార్థన చెయ్యి చూడండి తెగుళ్ళు తీర్పు కరువు యుద్ధము ఇది ఎప్పుడైనా రావచ్చు దేశం మీదకి ఆయన అంటున్నాడు అవి మా మీదకి వచ్చినప్పుడు మేము నీ మందిరం ఎదుట నీ ఎదుట నిలువబడి మా శ్రమలలో నీకు మొర్ర పెట్టి పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామము ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును ఏం చేసి తిమి కట్టించిదిరి ఈ నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడేను కదా ఇస్రాయేలీలు ఐగుప్తిలో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోన్యులతోనూ మోయాబీలతోనూ షేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇస్రాయేలులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ధ నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకొనవలేనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు ఏమీ లేదు శక్తి చాలదు ఏమి చేయుటకు మాకు తోచదు చెప్పండి కలిసి అందరు నీవే మాకు దిక్కు అని ప్రార్థన ఒకరా ఇద్దర అందర చెప్పండి ఇక్కడ ప్రార్థించేది యహోషపాతు ఆయన ప్రార్థిస్తున్నాడు జనములందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆయనతో పాటు వారు కూడా దేవునికి ప్రార్థన చూడు ప్రార్థన అనేది కలిసి కట్టుగా చేస్తే దేవుడు పని చేస్తాడు నేను చెప్తున్నా అర్థం చేసుకోండి మీరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి రెండు వేల రూపాయి ఇవ్వండి నోటు వాళ్ళకి విలువ తెలియదు కనుక ఆ రెండు వేల రూపాయి నోట్ని ఒక పేపర్ అనుకొని చింపివేయటము పారేయటము చేస్తారు అదే వాళ్ళకి చాక్లెట్ ఇవ్వండి వాళ్ళు దాన్ని భద్రంగా దాచుకుంటారు దీని అర్థం ఏంటంటే వాళ్ళకి ఇంకా జ్ఞానము రాలేదు వాళ్ళకు ఆ వయస్సులో చాక్లెట్ అంటే ఏంటో తెలుసుకున్నారు కానీ రెండు వేల రూపాయల యొక్క విలువ ఏంటో వాళ్ళకు తెలియదు కొంతకాలము తర్వాత వయస్సు పెరుగుతుంది ఎదుగుతున్నారు అప్పుడు చూడండి చాక్లెట్ ఇస్తే నాకెందుకు ఈ చాక్లెట్ అని పారేస్తారు ఆ వయస్సులో వారికి రెండు వేల రూపాయలు నోట్ ఇవ్వండి భద్రంగా దానిని దాచుకుంటారు దాని అర్థం ఏంటంటే వారికి లోక జ్ఞానం అనేది ఏమవుతుంది పెరుగుతుంది నేను ఒక మాట చెప్తున్నాను దేవునిలో మీ జ్ఞానం పెరిగితే గ్యారంటీగా నేను చెప్తాను ఆరాధన కంటే ఫస్ట్ మీరే ఉంటారు దేవుని గురించిన జ్ఞానములో మీరు పెరిగితే ఒక్క ఆదివారం కూడా మీరు మానరు నేను చెప్తున్నాను అసలు ఇంట్లో ఉండరండి ఆదివారం రోజు ఇంట్లో ఉండటం అది ఎలా అసలు నాకు అర్థం కావట్లా ఒక్క ఆదివారం రోజు చర్చికి రాకుండా ఎలా బ్రతుకుతున్నారు నాకు అర్థం కావట్లా అసలు ఎలా జీవిస్తున్నారో అసలు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎలా జీర్ణించుకుంటున్నారో నాకు అర్థం కావట్ల అది కూడా చర్చికి ఇప్పుడు నేను పాస్ట్ అనే కాదు సుమా నేను ఎక్కడైనా చర్చికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను ఉండాలని కోరుకుంటాను నా వలన కాదు ఎందుకంటే నాకు దేవుని కూర్చిన జ్ఞానం ఉంది రావటం వలన ఎంత లాభం ఉందో నాకు తెలుసు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీ పిల్లలు ఎంతమంది గొప్పవాళ్ళుగా ఎదగాలని కోరుకుంటున్నారో అలాంటి తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తున్నాను మీరు ముందు చర్చిలో కరెక్ట్గా ఉండండి చర్చికి కరెక్ట్గా రండి తల్లిదండ్రులు దారి తప్పితే ఆ శాపం పిల్లల మీదకి వస్తుంది యహోషాపాత్తు తన ప్రజలతో పాటు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశాడంట శిశువులతోనూ భార్యలతోనూ ఇంక పిల్లల ఎవరితోనూ ఎవరితోనూ అంటే దాని అర్థమేంటి టోటల్ ఫ్యామిలీ ఎక్కడికి వచ్చేస్తుంది దేవుని సన్నిధికి కూర్చోండి ఎక్కడికి వస్తుంది చెప్పండి చెప్పండి ఎక్కడికి వస్తుంది చూడండి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్న కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి నేను చెప్తున్నా మీ పిల్లలు బాగుండాలంటే మీ పిల్లలు క్షేమముగా ఉండాలంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గుడికి తీసుకొచ్చి ఆ బిడ్డను పండబెట్టడం వలన వారు క్షేమముగా ఉంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు శిశువులను మందిరానికి తీసుకురండి పురుషులు భార్యలను మందిరానికి తీసుకురండి తల్లిదండ్రులు మీ పిల్లలను మందిరానికి తీసుకురండి మేము చర్చికి రాకపోయినా మా పిల్లలు వస్తారండి మీ పిల్లలు వచ్చిన దాని వలన కాదు నువ్వు వస్తే నీ పిల్లలు కరెక్ట్గా ఉంటారు కుటుంబం ఎలా బాగుపడుద్ది పిల్లల్ని ఇంట్లో వదిలేసి రావద్దు పిల్లల్ని కూడా రెడీ చేసుకో ఒకవేళ ఒక బండి ఉందా అవసరం లేదు కావాలంటే రెండు సార్లు తిరుగు పిల్లల మనసులో విత్తనము పడాలా పిల్లల మనసులో వాక్యము పడాల అంటారు కదా చిన్నప్పుడే కుక్క తోకను వంచకపోతే పెద్ద అయిన తర్వాత మన తరం కాదు అట్లాగనే చిన్నప్పుడే పిల్లలను చర్చికి అలవాటు చేయకపోతే నేను ఒకటే చెప్తానండి పిల్లలు ఎంత సంపాదిస్తున్నారు అది కాదండి ఇంపార్టెంట్ జీవితం అనేది మన సంపాదన మీద లేదు మీరు చాలా మంది అనుకుంటారు సంపాదిస్తున్నాం వెల్ సెటిల్ యాడ వెల్ సెటిల్ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు చూడు ఒకసారి ఆలోచించు వంద కోట్లు సంపాదిస్తున్నాడు వాడు చచ్చేటప్పుడు ఆ డబ్బులు అక్కడే ఉంది ఆయన ఉండడు మనం ఒట్టి చేతులతో వచ్చాం ఒట్టి చేతులతోనే మనం వెళ్తామండి నేను చెప్తున్నాను బైబుల్ అదే ఉంటుంది శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యహోవ సన్నిధిలో నిలబడ్డారంట నిలబడాల ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత నిలబడండి అంటాను ఎట్లా నిలబడతారు అందరు నిలబడేటప్పుడు నిలబడతారు ఇట్లా చూస్తారు ఓకే ఆమె కూర్చుంది ఓకే నేను కూడా కూర్చుంటాను రీజన్ ఉండదు కూర్చోటానికి సో మోకాలు నొప్పితో కూర్చుంటే నేను అప్రిషియేట్ చేస్తాను అట్లా కాదు వాళ్ళు కూర్చుంటే నేను కూర్చోవాలా వాళ్ళు పాసుకుపోతే ఇప్పుడు ఎవరైనా పాసుకుపోయారనుకో ఓ వాళ్ళు చూసేలాగా ఎక్కడికి వెళ్తున్నాం పాస్ నాకు కూడా ఉంది అంత కాపీలు కొట్టడమే కానీ సొంత ఆలోచన ఉండదు ఒక ఆయన కుర్చీ లాగాడనుకో అంటే ఆ కుర్చీ ఆయన లాగాడంటే మనం కూడా లాగాలని ఇటువైపో ఏం చేస్తాడంట ఇటు కుర్చీ లాగుతాడు సొంత ఆలోచన ఏది ఉండదు పద్నాలుగో వాక్యం అప్పుడు మతన్యాకు పుట్టిన ఎహియేలు కుమారుడైన బెనాయాకు జననమైన జక్కరయ్య కుమారుడును ఆషాపు సంతతి వాడును లేవియుడనగు యహాసియేలు సమాజంలో ఉండెను చెప్పండి అతను చెప్పండి ఎవరి ఆత్మ ఎవరి ఆత్మ యహోవ ఆత్మ అతని మీదికి రాగా అతడు ఏం చేయటం మొదలు పెట్టాడంట చూడండి ఫస్ట్ ప్రార్థన సెకండు దేవుని సన్నిధిలో అందరు నిలబడి ఉండాలా అంటే నిలిచి ఉండాల థర్డ్ అప్పుడు దేవుడు వర్తమానమును పంపుతాడు నువ్వు వర్తమానం వినటానికి ముందు దేవుని సన్నిధిలో అటెన్షన్లో నిలబడాలా ప్రార్థన ఫస్ట్ ప్రార్థన దేవుని సన్నిధిలో సెకండ్ నిలబడటం అప్పుడే దేవుని వర్తమానము దేవుడి నీ కోసం పంపిస్తాడు చర్చిలో సో నువ్వు వినాలా దేవుని వర్తమానము దేవుని వాక్యమును నువ్వు వినాలా ఆయన అంటున్నాడు వారలారా ఎరుషలేము కాపరస్తులారా యహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి వాక్యం వినేటప్పుడు ఏం చెయ్యాలా ఆలకించాలని నిద్రపోవాలా నేను అర్థం చేసుకోండి ఆలకించటం అంటే దాని అర్థం ఏంటి తెలిసిన నీ ఫోకస్ నీ దృష్టి నీ యొక్క లక్ష్యం కంప్లీట్గా ఇక్కడ ఏం చెప్తున్నారో ఏ మాటలు చెప్తున్నారో ఏ వాక్యం చెప్తున్నారు వారి మీద ఫోకస్ ఉంచాల సో బైబుల్ అంటుంది వాళ్ళందరూ ఆయన చెప్తున్నప్పుడు ఆలకించాలి చూడు ఆయన ఏమంటున్నాడు మీరందరూ ఆలకించుడి యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ గొప్ప సైన్యమునకు ముందు ఏమవ్వద్దు నేను చెప్తున్నా దేనికి భయపడగాకండి నేను చెప్తున్నాను భయపడితే మాత్రము ఉరి వస్తుంది బైబుల్ ఏమన్నది మనుషులు భయపడేటప్పుడు అంట వాళ్ళకి ఏమొస్తుందంట ఊరి వస్తుందంట సో ఏ విషయానికి భయపడకూడదు రెండు జడియకూడదు ఆఖరిలో చూడండి ఈ యుద్ధము మీరు కాదు ఎవరంటే జరిగించేది చూడండి దేవుడు మీ పక్షంగా యుద్ధం చెయ్యాలి అంటే దేవుడు మీ పక్షంగా యుద్ధము చెయ్యాలి అంటే మీరు ఖచ్చితంగా కలిసి కట్టుగా మందిరానికి రావాలి మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో మీ శిశువులతో మీ భార్యలతో కలిసి కట్టుగా మందిరానికి రావాలి మీరు కలిసి కట్టుగా మందిరంలో నిలబడాలి కలిసి కట్టుగా దేవునికి ప్రార్థన చెయ్యాలి అప్పుడు చూడండి యుద్ధము మీరు కాదు చేసేది దేవుడు మీ పక్షంగా ఉండి చేస్తాడు మీరు శత్రువుల మీదకి వెళ్ళరు దేవుడు మిమ్మలను ఒక చోట ఉంచి ఆయన ఎవరితో యుద్ధానికి వెళ్తాడు చెప్పండి ఎవరితో శత్రువులతో చూడు అన్నిటికీ నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు అన్నిటికీ నువ్వు ఉరకాల్సిన పని లేదు అన్నిటికీ నువ్వు నువ్వు వచ్చి శత్రువుల మీద గొడవ చేయాల్సిన పని లేదు నువ్వు ఉన్న చోట ప్రశాంతంగా ఉంటావు దేవుడి నీపక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు దేవుడి నీపక్షంగా ఉండి నీకు వ్యాధ్య ఆడతాడు దేవుడి నీపక్షంగా ఉండి నీ శత్రువులను హతము చేస్తాడు ఎప్పుడు తెలుసరా మీరు మీ కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీ శిష్యువులను మీ పిల్లలను మీ భార్యలను మీరు తోడుకొని దేవుని సన్నిధికి రావాలా మీరు తోడుకొని దేవుని సన్నిధిలో నిలబడాలా మీరు తోడుకొని దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాట మీరు వినాలా ఆ మాట మీరు ఆలకించాలా సంగమా అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు భయపడవద్దు జడియవద్దు నేను పక్షంగా ఉన్నాను నేను మీతో ఉండి యుద్ధము చేస్తానని దేవుడు మీ అందరితో మాట్లాడతాడు నేను చెప్తున్నాను రేపు వారి మీదికి పోవుడి వారు జీజు అను ఎక్కువ మార్గమున వచ్చేదరు మీరు ఎరుషలేమో అరణ్యమందున్న వాగు కొన దగ్గరకు వారిని కనుగొందురు ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన పని చెప్పండి ఏమీ లేదంట ఎవరితో ఎవరితో పోట్లాడవలసిన పని లేదు మీ శత్రువులతో మీరు పోట్లాడవలసిన పని నువ్వు ఈ భూమిలో ఏ పని చేయాల్సిన పని లేదు నువ్వు పరుగులెత్తాల్సిన పని లేదు నువ్వు అల్లాడాల్సిన పని లేదు ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి నిలబడ్డావు నువ్వు దేవునికి తెలియజేసావు నువ్వు దేవునికి మొక్కుకున్నావు ఇక దేవుడు బాధ్యత తీసుకుంటాడు నీ పని ఏంటి తెలిసిన దేవుడు నీ ముందు చేసే అద్భుతము దేవుడి నీ ముందు చేసే కార్యము దేవుడు నీ ముందు చేసే యుద్ధము నువ్వు చూడటమే నీ పని మీరు పని చేస్తే దేవుడు సైలెంట్గా ఉంటాడు కానీ మీరు సైలెంట్ అయితే దేవుడు దిగి వచ్చి పని చేస్తాడు నువ్వు చేస్తే నువ్వు చంపితే ఇద్దరు ముగ్గురు చంపగలవు అదే దేవుడు దిగి వచ్చి యుద్ధం చేస్తే ఒక్క సెకండ్లో ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని ఆయన ఏం చేయగలడు హతము చెయ్యగలడు ఒక యుద్ధంలో అలాగనే జరిగి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక దూత చంపిందంట ఒక్క లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక మనిషి చంపాలంటే వాడు జీవితం సరిపోదు నేను చెప్తున్నాను అందుకే చెప్తున్నాను నువ్వు చేసే పని రవ్వంత ఉంటుంది కానీ నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని మీద ఆధారపడి చూడు దేవుడు నీపక్షంగా ఉండి పని చేస్తే నువ్వు సంవత్సరము చెయ్యలేని పనిని దేవుడు రెప్పపాటున చేస్తాడండి ఇదేనండి నా నమ్మకం దేవుడు నా పక్షం ఉండి పని చేస్తాడు దేవుడు నా పక్షం ఉండి అన్ని చేస్తాడు ఇదేనండి నా నమ్మకము నా దగ్గర డబ్బులు ఉండదు కానీ డబ్బు ఉన్నవాడు కంటే ఎక్కువగా ఆలోచిస్తాను కారణం ఏంటంటే నా లోపల దేవుడు ఉన్నాడు నేను ఆలోచించిన తక్కువగా ఆలోచించను ఘనంగా ఆలోచిస్తాను ఇది చెయ్యాలా అది చెయ్యాలని ధైర్యంగా ఆలోచిస్తాను కారణం ఏంటి తెలిసిన వెనకాల ఏమీ లేదు వెనకాల ఏమీ లేదు కానీ లోపల ఉన్నవాడు గొప్పవాడు స్తోత్రం చెప్పండి నా ధైర్యం అదే దేవుడు మన ఎందు ఉన్నాడు దేవుడు మన పక్షం ఉన్నాడు మనకు విరోధి ఎవరు సంగమా మన ప్రాబ్లం ఏంటి తెలిసిన ఆయన దగ్గరికి రాకపోవటం ఆయన సన్నిధులు నిలబడకపోవటం ఆయనకి మొర్ర పెట్టకపోవటం ఆయనకు మొర్ర పెట్టిన తర్వాత ఆయన దగ్గర నుంచి తిరిగి ఆయన మాటను వెనకపోవటం వలన మన సమస్యల్లో చిక్కుకుంటున్నాం మన బాధల్లో చిక్కుకుంటున్నాం ఆయన అంటున్నాడు యుద్ధము నీది కాదు దేవుడి పక్షంగా ఉండి యుద్ధము చేస్తాడు నీ పని ఏంటి తెలిసిన నిశ్శబ్దంగా నిలబడటం మీరు యుద్ధములో పోట్లాడవలసిన నిమిత్తం లేదు యహోవో మీతో కూడా ఉన్నాడు మీ పక్షంగా యుద్ధము చేస్తాడు మీతో కూడా ఉన్న యహోవ దయచేయు చేయు రక్షణను మీరు కన్నులారా ఏం చేయాలా ఓ హలే స్తోత్రం చెప్పండి చూడు ఎట్లా చేస్తాను ఏ విధంగా చేస్తాను వామనా దగ్గర డబ్బు లేదే నాకడె ఇంత ఆస్తి లేదే నేను ఎలా చేయగలను నువ్వేంటి చేసేది దేవుని మీద ఆధారపడు దేవుని మీద బరువు మోపి సైలెంట్ గా ఉండు నీ పని ఏంటి తెలిసిన ఆయన వచ్చి పని చేస్తాడు నువ్వు కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చొని ఆయన చేసే రక్షణను ఆయన చేసే పనులను కనులరా చూడు ఏ టైంలో ఎక్కడి నుంచి వస్తుందో ఏ సమయంలో ఏ మూల నుంచి డబ్బులు వస్తుందో తెలియదు నువ్వు నీ మీద ఆధారపడితే కష్టపడతావు నువ్వు దేవుని మీద ఆధారపడితే సుఖపడతావు నేను చెప్తున్నాను సంగమా అప్పుడు యహోషపాతు సాష్టాంగ నమస్కారము చేశాను యూదావారును వారును ఎరుషలేము కాపురస్తులను యహోవ సన్నిధిలో ఏం చేశారు సాగిలపడి నమస్కారము చేసిరి కహాతీయుల సంతతి వారును సంతతి వారు నగ లేలు నిలువబడి ఏ శబ్దముతో చెప్పండి ఏ శబ్దం అది ప్రేమ్ కుమార్ ఏ శబ్దం అది గొప్ప శబ్దముతో గొప్ప శబ్దం చెప్పండి గట్టిగా అయ్యా నాకు నచ్చలేదు ఈ శబ్దం గట్టిగా చెప్పండి ఇదేనా శబ్దం ఇంకా గట్టిగా గొప్ప శబ్దముతో ఇస్రాయేలీల దేవుడైన హోవన్ ఏం చేశారంట స్థుతించారంట గట్టిగా స్థుతించారు స్తోత్రములని గట్టిగా కేకలు వేశారు అప్పుడు ఏం జరుగుతుంది అంతటా వారు ఉదయమునే లేచి తెక్కువ అరణ్యమును అరణ్యమునకు పోయి వారు పోవచ్చుండగా యహోషపాతు నిలబడి యోదావారులరా ఎరుషలేము కాపురస్తులారా నా మాటను వినుడి నీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరేమవుతారు చూడు ఒకటి దైవజనుని మాట వినండి రెండు దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి ఒకటి వాక్యము మరియు అతడు జనులను హెచ్చరించిన తర్వాత యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా యహోవా యోదావారి మీదకి వచ్చిన అమ్మోనియుల మీదను మోయాబియుల మీదను మన్య వాసుల మీదను మాటుగాండ్ర మీదను పెట్టిన గనుక వారు ఏమైరి చూడు దేవుని బిడ్డలు పాటలు పాడటం స్ఫుతించటం దేవుడు వచ్చి యుద్ధము నేను చెప్తున్నాను మీరు ఎప్పుడు స్థుతిస్తారో మీరు ఎప్పుడు పాటలు పాడతారో మీరు ఇక్కడ పాటలు పాడతారు మీరిక్కడ స్థుతిస్తారు మీ ఉన్న శత్రువులు మీ ఉన్న తెగుళ్ళు మీ ఉన్న సమస్యలు మీ చుట్టున్న రోగాలు మీ చుట్టున్న శ్రమలు తనంతట తాను పారిపోతుంది అవి ఉన్న చోటనే హతమై నేల మట్టమవుతుంది నేను చెప్తున్నాను దేవుడు దిగి వచ్చి పని చెయ్యాలంటే దేవుని బిడ్డలు లేచి ఆరాధించాలా దేవుని బిడ్డలు లేచి స్థుతించాలా దేవుని బిడ్డలు లేచి గొప్ప శబ్దముతో పాటలు పాడాలా గొప్ప శబ్దముతో దేవుని స్థుతించాలా అప్పుడు ఏం జరుగుతుంది తెలిసిన దేవుని సన్నిధి ప్రత్యక్షమవుతుంది దేవుడు దిగి వచ్చి పని చేస్తాడు చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి చూడండి నువ్వు వెళ్ళితే యుద్ధానికి అత్యాధికమైన విజయము సాధించలేవు కానీ నీ పక్షంగా దేవుడు వెళ్ళితే అత్యధికమైన విజయాన్ని మీరు సాధిస్తారు నేను చెప్తున్నాను మీరు గొప్ప యుద్ధములో విజయము సాధిస్తారు ఏసు మనలను ప్రేమించాడు గనుక మనం అత్యాధికమైన విజయము పొందుచున్నాము అరబల అరబర బరబర Hallelujah. Yes, Lord. नया <laughs>